श्री अक्कलकोट स्वामी समर्थ लीलामृतम श्री स्वामी चिरुनव्वुलु नव्वुतू वारिनि दीविंचि राजा चाला चक्कटि प्रश्न अडिगावु चाला संतोषं अनि अंदर्नी कूर्चोमनि सैग चेसि राजुवैपु तिरिगि करुणा दृष्टितो जिज्ञासि संसारमु दुःखमयमु अनि अन्नावु कदा संसारम अनगा एंटो तेलुसा अनि अडिगारु जियाजी राव स्वामी भार्य भर्त संतानमु वीरितो कलिसि जीविंचुनदे कदा संसारमु अन्नारु अप्पुडु श्री स्वामी कादु अदि गृहस्थ आश्रममु आश्रममुलु नालुगु ब्रह्मचर्यमु गृहस्थ वानप्रस्थ सन्यासमु వీటన్నింటిలోనూ ఉత్తమమైనది అన్ని ఆశ్రమములకు మూలము గృహస్థాశ్రమము. సంసారము అనగా శరీరత్రయములోనూ వాణి ధర్మములలోనూ జరుగు వ్యాపారము, అనగా సూక్ష్మ కారణ శరీరములు కలిసి శరీరత్రయం. దీనిని ధరించినది ఆత్మ అని, జీవుడు అని, దేహి అని అంటారు. దేహి నివసించడానికి ఉపయోగపడేది దేహం, వీటి కలయికే సంసారం. బంధము శరీరము, బంధములు వీటిలోని గుణములు, వీటిని దాటడమే చాలా కష్టం. వీటి వలన సంభవించేవే దుఃఖాలు. జీవికి ఈ శరీరమే నేను అని, నాది అను భ్రమలే మోహం. ఇదే అజ్ఞానం. నేను మానవుణ్ణి, ఉన్నతుడను, హీనుడను, రాజును, సేవకుడను అను భావములే అజ్ఞాన మూలములు. వీటి వలన ఏర్పడు విచారమంతా మోహం. దుఃఖమోహాలే ద్వంద్వాలు. సుఖ దుఃఖ శీతోష్ణాల వంటివి కూడా ద్వంద్వాలు, అనగా జంటలు. ఇవి నివారింపబడితే కలిగేది జ్ఞానం. జ్ఞానం ఆధారంతో ముందు చెప్పిన భావంలో ఉండే భక్తుడు అతనిలోని చైతన్య శక్తి అయిన భగవంతుణ్ణి దర్శించాలి. వాటన్నింటినీ పొందటానికి, అజ్ఞాన మూలము నశింపచేసుకునటానికి తత్వదర్శి అయిన గురువును దర్శించాలి. వారి పాద పద్మములను శరణు వేడి వారి అనుగ్రహంతో ద్వంద్వాల వల్ల కలుగు తాపములను పోగొట్టుకుని సంసార సముద్రాన్ని దాటాలి. అంతేకాదు, దేహం ధరించిన జీవి దేహ సంబంధ విషయాలలో బంధం పెట్టుకోక ఈ దేహమును రథములాగా చేసుకుని రథికుడు యుద్ధంలో విజయము సాధించినట్లు విషయ వాసనలు, దుఃఖమోహాలు, కామక్రోధాలు అన్ని అజ్ఞాన లక్షణములతో యుద్ధం చేసి విజయం సాధించాలి. అయితే దేహము అనే రథమును తోలే రథసారథిగా ఉత్తమమైన గురువు ఉండాలి. అతను తన శిష్యుడైన రథికునికి సరి అయిన మార్గ ప్రబోధనం, విద్యాబోధనం చేసి విజయం చేకూరుస్తాడు. ఉత్తమమైన గురు శిష్యులు కృష్ణార్జునులు. అందుకే జీవుడైన అర్జునుడికి సాక్షాత్తు పరబ్రహ్మే గురువై విజయం చేకూర్చాడు. అందువల్ల ఉత్తమమైన గురువును ఆశ్రయించడం ద్వారా శిష్యుడు తన గమ్యమైన మోక్షం, పరబ్రహ్మ లోకాలను చేరుతాడు అని పూర్తిగా విశదపరిచారు. అందుకు జియాజీరావు ఆనందంతో శ్రీ స్వామిని పూజించి అక్కడ అత్యంత వైభవంగా అన్న సమారాధన గావించాడు. శ్రీ గోవింద భువ నాసిక్కర్, రిపీట్, శ్రీ గోవింద భువ నాసిక్కర్ మధురాతి మధురంగా కీర్తనలు పాడి అక్కడ శ్రీ స్వామి సన్నిధిలో అందరినీ ఉర్రూతలోగించారు. అది ముగియగానే శ్రీ స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్లు తెప్పించి అందరికీ ప్రసాదంగా పంచారు. మరియు శ్రీ స్వామి
అతని మనసులోని కోరికను వారి రాజరికమును వారసులు లేకపోవడము గ్రహించి ఆయన్ను అనుగ్రహించి వారికి సంతానం కలగాలని దీవించారు. ఆ తర్వాత వారికి పుత్ర సంతానం కలిగింది. రాజా జియాజీ రావు షిండే ఎల్లకాలము శ్రీ స్వామి భక్తులై వారిని సేవించారు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ షోలాపురం రోడ్లో కుంబారి అనే గ్రామంలో ఉండగా రాజా మాలోజీరావు భోన్స్లే అతని స్నేహితుడు సాంగ్లీ సంస్థాన రాజా తాత్యా సాహెబ్ పట్వర్ధన్ను వెంటబెట్టుకుని శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. రాజా మాలోజీరావు పల్లకి దిగి నడుచుకుంటూ వెళ్ళి శ్రీ స్వామివారి పాదములకు నమస్కరించి నిలబడ్డాడు. ఆ సమయానికి ఒక మాసం ముందుగా రాజా మాలోజీరావు సంస్థానం అక్కల్ కోటను బ్రిటిష్ సైన్యాలు ఆధీనం చేసుకుని ఉన్నారు. ఆయన షోలాపురంలో కాపురమున్నారు. సాంగ్లీ సంస్థానమును బ్రిటిష్ వారు ఆధీనం చేసుకోలేదు. ఆ రాజు సంస్థానాధిపతిగానే ఉన్నాడు. ఆ గర్వంతో నేను రాజును, పల్లకి దిగి నడిచిపోవడమేంటి అని పల్లకీలోని శ్రీ స్వామి దగ్గరగా పోయి పల్లకీలోనే కూర్చొని వారిని చూచాడు. శ్రీ స్వామి అతన్ని చూచి, ఏమిరా నన్ను గుర్తించలేవా? నీవు ఎవరికంటే పెద్దవాడివి, ఎవరికి రాజువి? నీ పూర్వజన్మ మర్చిపోయావా అన్నారు. అప్పుడు రాజు మందహాసం చేసి పల్లకి దిగి తన దగ్గర ఉన్న పాలకోవా బిళ్ళలలో విలువైన రెండు బంగారు వజ్రపు ఉంగరములు ఉంచి శ్రీ స్వామి పాదముల దగ్గర పెట్టి నమస్కరించాడు. శ్రీ స్వామి ఆ విషయం గ్రహించి, నీకు అవి రత్నాలైతే కావచ్చు, నాకు అవి రాళ్లతో సమానం, తీసేయి అక్కడి నుంచి అని గద్దించారు. అతడు ఆశ్చర్యంతోనూ భక్తితోనూ శ్రీ స్వామి ముందు నిలిచి వాటిని తీసుకున్నాడు. ఆ తర్వాత శ్రీ స్వామి అతన్ని ఆశీర్వదించారు. రాజా మాలోజీరావుని చూచి, ఏమీ దిగులు పడవద్దు, అన్నీ అవే సర్దుకుంటాయి, నిశ్చలంగా ఉండు అని దీవించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాజా మాలోజీరావుకు బ్రిటిష్ సైనిక ప్రభుత్వము అక్కల్కోట సంస్థానము తిరిగి ఇచ్చివేసింది. ఒక జాగీరుకు జమీందారు అయిన శ్రీ దాదాసాహెబ్ వించూర్కర్ అనువారు గొప్ప భక్తులు, ధార్మికులు, విద్యావంతులు. వారికి బ్రిటిష్ ప్రభుత్వం తరపున అక్కల్కోటలో ఉన్నతమైన రాజోద్యోగిగా పదవి వచ్చింది. అతను అక్కల్కోటకు వచ్చిన సమయంలో శ్రీ స్వామిని గురించి తెలిసింది, వారి లీలల గురించి కూడా తెలిసింది. అతను శ్రీ స్వామిని దర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీ స్వామి బుధవారపేటలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. అతను వారిని చూడగానే శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి పలకరించారు. అతనికి శ్రీ స్వామిని చూడడంతోనే అమితమైన ఆనందం కలిగింది. శ్రీ స్వామిలో వారికి దివ్యమైన రూపములు కనిపించాయి. మనోవృత్తులన్నీ శాంతిని పొందాయి. మౌనంగా వెళ్ళి శ్రీ స్వామి పాదములకు నమస్కరించి పాదముల దగ్గర కూర్చొని వారి పాదములు ఒత్తసాగాడు. శ్రీ స్వామి తన హస్తమును వారి శిరస్సు మీద ఉంచి దీవించారు. ఆనాటి నుండి శ్రీ స్వామిని ప్రతిదినము దర్శనం చేసుకునేవాడు. అతడు శ్రీ స్వామికి అమితమైన భక్తుడయ్యాడు. అంతేకాదు, శ్రీ స్వామిని తన గృహానికి అప్పుడప్పుడు తీసుకుని వెళ్ళేవాడు. ఆ సమయంలో అతనే స్వయంగా శ్రీ స్వామికి స్నానం చేయించి అలంకరించి తన స్వహస్తాలతో వారికి భోజనం తినిపించేవాడు. ఒకసారి శ్రీ స్వామి వారి ఇంటికి వెళ్తూ చోళప్ప పెద్ద కుమారుడు కృష్ణప్పను తీసుకుని వెళ్ళాడు.
श्री अक्कलकोट स्वामी समर्थ लीलामृतम।